విద్యార్థులందరికీ శుభాభినందనలు. నారాయణ లైవ్ క్లాసెస్ ద్వారా జరుగుతున్నటువంటి అంశాలను నేర్చుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ పెద్దల యొక్క సంరక్షణలో జాగ్రత్తగా ఉన్నారని ఆశిస్తున్నాను. మరి ఇవాళ మనకి అసైన్మెంట్ 16 8వ తరగతి తెలుగు విభాగంలో ఉన్నటువంటి రక్షత వృక్షాన్ సంస్కృత పాఠం నుండి ఇచ్చినటువంటి అభ్యాస పత్రాన్ని ఒకసారి పరిశీలిద్దాం. అధోదత్తస్య ప్రశ్నస్య సమాధానం లిఖత. కింద ఇవ్వబడినటువంటి ప్రశ్నకు సమాధానాన్ని వ్రాయండి అని ఆ ప్రశ్న ఏమిటి చూద్దాం. వృక్షాణం రక్షణాయ భవంతః కిం కుర్వంతి. పాఠం యొక్క పేరేంటి? రక్షత వృక్ష, చెట్లను కాపాడండి. అంటే ఇప్పుడు కడిగిన ప్రశ్న చూడండి, వృక్షాణం రక్షణాయ భవంతః కిం కుర్వంతి అని. ఇక్కడ ముందు మనం సమాధానాన్ని వ్రాయవలసినటువంటి విధానం ఏమిటి అంటే కనుక విషయం యొక్క ప్రస్తావన ఉండాలి. చెట్లను కాపాడడం అనేది మన యొక్క ధర్మము, బాధ్యత, ఇది ప్రస్తావన. తర్వాత విషయ ప్రవేశము ఉండాలి. అంటే ఇక్కడ చెట్లను కాపాడడం అనేటటువంటిది ప్రతి ప్రాణికి కూడా చాలా ఉపయోగపడేటటువంటి విషయం. తద్వారా ప్రతి ప్రాణి ఆనందంగా ఉండాలి అని అంటే చెట్లను మనం కాపాడాలి. ఇది విషయ ప్రవేశం. ఇక విషయ వివరణ. ఇది రాసేటప్పుడు మనము 2-3 పేరాలలో చక్కగా పేరాకు 4 వాక్యాలు చొప్పున వ్రాయవలసి ఉంటుంది. ఇందులో వ్రాసేటప్పుడు అడిగిన ప్రశ్న రక్షణ కోసం ఏం చేస్తారు అని అన్నారు. అంటే చెట్లను కాపాడడం కోసం మనం ప్రధానంగా ఒక చక్కనైనటువంటి ప్రదేశాన్ని ఎన్నుకుని దానిలో మొక్కలను నాటడం, తద్వారా వాటికి ఏ విధమైనటువంటి పురుగు పుట్ర పట్టకుండా జాగ్రత్తలు కాపాడడం, నిరంతరం వాటికి నీటిని అందించడం, ఈ ఏర్పాట్లన్నీ మనం చేస్తూ ఉంటాం. అలాగే ఏ విధమైనటువంటి జంతువులు ఆ చెట్ల యొక్క మొదళ్ళు నాశనం చేయకుండా కాపాడటం, పర్యావరణంలో భాగంగా వాటికి ఏ విధమైన హాని జరగకుండా చూడడం అనేటటువంటిది, ఈ అంశాలన్నింటినీ కూడా కూడినటువంటిది మనం రాయవలసి ఉంటుంది. ఇలా విషయ వివరణ చేసి చివరిలో ముగింపు ఉండాలి. ఏమిటా ముగింపు అని అన్నట్లయితే, చెట్లను కాపాడడం వలన వాయు కాలుష్యం ఉండదు, అలాగే అనేక రకాలైనటువంటి పక్షులు, కీటకాలు మొదలైనటువంటివన్నీ కూడా వీటి వల్ల ఆనందంగా ఉంటాయి. కాబట్టి చెట్లను మనం కాపాడాలి, నేను ఆ విధంగా కాపాడతాను అనేటువంటి విషయాన్ని మనం ముగింపులో చెప్పాలి. ఈ విధంగా మనం ఇచ్చినటువంటి ప్రశ్నకు సమాధానాన్ని పూర్తి చేయవలసి ఉంటుంది. ఇక తరువాత అధోదత్తానాం ప్రశ్నానాం రేఖాంకిత ద్వారా నిర్దిష్టం సముచిత సమాధానాన్ని సూచయండి. సరైన సమాధానాన్ని సూచించమని. సర్వప్రాణిషు దయా భవే సమానార్థక పదం కిం. ఇక్కడ ఇచ్చినటువంటి పదం ఏమిటి? దయా. దీనికి సమానార్థక పదం అడిగారు. కఠిన, ఆగ్రహ, కోప, కరుణ. దయా కరుణ అనేటటువంటిది సమానార్థకమైనటువంటి పద జాలి అని తెలుగులో చూద్దాం. ఇక తర్వాత ఉత్తమ చింతాకరణీయ అంటే గొప్ప ఆలోచన, గొప్ప అభిప్రాయం లేదా ఆలోచన చేయాలి. సమానార్థక పదం కిం? ఆనంద, అభ్యాస, ఆలోచన, ఆగ్రహ. ఇందులో చింత అనేటటువంటి పదానికి ఆప్షన్ సి ఆలోచన అనేటటువంటిది సమానార్థక పదం అవుతుంది. ఇక తర్వాత అంశంలో ప్రాప్తం ఫలం వితరం. పొందినటువంటి ప్రయోజనం పండును పంచిపెట్టు. అంటే ఇక్కడ పంచడం అంటే నీవు తీసుకోకుండానే కాదు, కొంత ఉంచుకుని పంచిపెట్టు అని అర్థం. ప్రాప్తం విరుద్ధార్థక పదం, ఆపోజిట్ వర్డ్, వ్యతిరేక పదం. లబ్ధం పొందిన సుఖం, అప్రాప్తం అసుఖం. ఇక్కడ అప్రాప్తం అనేటటువంటిది దానికి వ్యతిరేక పదం అవుతుంది. ఇక తర్వాత భవాన్ బహు ఉత్తమ విరుద్ధార్థక పదం కిం? భవాన్ అంటే మీరు, దీనికి విరుద్ధార్థక పదం నీవు అనేటటువంటిది విరుద్ధార్థక పదం అవుతుంది. కాబట్టి ఈ విధంగా మనం దీనికి అంశాన్ని తెలుసుకోవచ్చు. ఇక తర్వాతి అంశంలో వసతిం అభీతిం పదస్య సంధిం కురువంతు. ఇక్కడ చూడండి వసతిం అభీతిం, ఇక్కడ ఇచ్చినటువంటిది ఏమిటి? ఆ ఈ రెండింటినీ కూడా పూర్ణం చేస్తే కనుక
కలిపితే మా అవుతుంది. అలా ఇచ్చినటువంటి పదం ఏమిటో చూడండి, మధ్యలో మా ఉన్నటువంటి, దీనికి లేదు దీనికి లేదు దీనికి లేదు, కాబట్టి ఇక్కడ మాత్రమే ఉంది. వసతి మభీతిం అంటే వసతి అంటే నివాసం, అభీతి భయం లేనిదిగా అని అర్థం, నిర్భయమైన నివాసము అని అర్థం. ఆశంగే దీనికి మనకు సమాధానంగా తెలుసుకోండి. ఈ విధంగా ఇచ్చినటువంటి అభ్యాస పత్రంలోని అంశాలను తెలుసుకొని అభ్యాసం చేసి చక్కని నైపుణ్యాన్ని పొందండి. ధన్యవాదాలు.